హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మీకు నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని యూజ్ చేసి మనం 4 రకాల బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని మనం ఒకసారి రెడీ చేసుకుని ఎయిర్టైట్ గ్లాస్ కంటైనర్లో వేసుకుని 1 మంత్ వరకు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ 1 కప్పు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము, అలాగే పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని మరో 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును కూడా వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. రవ్వ పచ్చివాసన పోయి దోరగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే మనకి అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎయిర్టైట్ గ్లాస్ కంటైనర్లోకి వేసుకుని 1 మంత్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని యూజ్ చేసి మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.